ఈ మూడున్నర సంవత్సరాల నుంచి నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాం ఎప్పుడు ఈ మూర్ఖుడు మన పైన పడతాడు ఎప్పుడు ఈ సైకో మన జీవితాలతో ఆడుకుంటాడని మూడున్నర సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం పోరాటం వచ్చింది ఈ రోజు సైకో జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి మగుడు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు లోకేష్ బాబు గారు వారసత్వంతో రాలేదు రాష్ట్ర భవిష్యత్తుని భవిష్యత్తు ఎరగరాయాలని నాయకుడిగా వస్తున్నాడు నేనేదో ఆయనకి పొగడాలని కాదు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేశాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంతో పాటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వేశారంటే లోకేష్ బాబు గారు ఈ రోజు రాత్రి ఎల్ఈడి బలుపులు వెలుగుతున్నాయంటే లోకేష్ బాబు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుక్కడ నీళ్లు తాగుతున్నారంటే పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు సమర్థవంతంగా పని చేసినటువంటి నాయకుడుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అయితే ఈరోజు ఒక సైకోతో పోరాటం చేస్తున్నాను లోకేష్ బాబు పైన లేనటువంటి మచ్చలేనటువంటి నాయకుడికి అవినీతి అందకట్టాలని చేస్తే ఈ దేశంలో ఛాలెంజ్ చేసినటువంటి నాయకుడు దమ్మున్నటువంటి మునగాడు ఒరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను అవినీతి చేస్తే ప్రభుత్వం నీ దగ్గరుంది నిరూపించుకోని ధైర్యంగా సవాలు విసిరినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ సవాలుని సేకరించినటువంటి పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా నువ్వు సవాలు విసరగలవా నేను అవినీతి చేయలేదని నేను ఈ రాష్ట్రాన్ని దోచుకోలేదని ఈ రోజు నువ్వు సవాలు విసినటువంటి పిరికి పొందవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే మనందరం ఆయన అడుగులో అడుగు వేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాడు ముఖ్యంగా యువతకి మోసం దగా చేశాడు ప్రతి యువత నడుం బిగించి జగన్మోహన్ రెడ్డికి వారి పార్టీకి బంగాళాతాతంలో కలిపినంత వరకు అలు పెరగకుండా పోటీ మరి పోరాటం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సమయం చాలా తక్కువ ఉంది ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు పోరాటం చేస్తున్నారు సైకో జగన్ ఒకవైపు పోరాటం చేస్తున్నాడు ఐదు కోట్ల మంది ప్రజలు గెలుస్తారు సైకో జగన్ గెలుస్తారా ఈరోజు ప్రజలు నిర్ణయించుకోవాలి మాట్లాడితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తానంటాడు చంద్రబాబు గారికి అతి ఇష్టమైనటువంటి మీరు ఆరాధ్యంగా భావించినటువంటి కుప్పం నియోజకవర్గంలో సిచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో తగాయిదాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలు అమాయకులు కానీ నీ భరతం పట్టడానికి ధైర్యం ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మొదట్ నుంచి చెప్తున్నాను రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నూట అరవై స్థానాలతో విజయం సాధిస్తుంది ఈ రోజు నేను చెప్తున్నాను మీరు రాచుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అయితే చంద్రబాబు నాయుడు చాలా మంచి వాళ్ళు అధికారం లేనప్పుడు నేను అన్ని చేస్తాను కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు బాధపడినా నేను భయపడ్ను ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ వదిలేసి అధికారుల మీద పడి మనకి చాలా ఇబ్బందులకు గురి చేశారు కానీ మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కాదు నేను రోజు యువగలం సభ నుంచి ఎవరైతే మూడున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టారో తాత తీసి తోలు వలిసి రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు జనం తొండోపుతుండాలుగా వస్తే కనీసం ఒక్క పోలీసుోడు వచ్చి మన యొక్క పాదయాత్రకి సహకరించినటువంటి పరిస్థితి లేదు అయినా సరే మనమే పోలీసులం మన యాత్రిది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మనం చేస్తున్నటువంటి యాత్ర కాబట్టి యువకులు డిసిప్లైన్ గా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే యువగలం కార్యకర్తలు ఉన్నారో మీరు డిసిప్లైన్ గా ఉండి నాలుగు వందల రోజులు క్రమశిక్షణతో నడిపి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి మా యువనేత పాదయాత్ర మరి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి ముఖ్యంగా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మనందరి నినాదం ఒకటే ఐదు కోట్ల మంది నినాదం ఒకటే సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలి సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలి సైకో జగన్ పోవాలి సైకో రావాలి జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు